అవర్ లైఫ్ ఈ ఇన్ అవర్ హ్యాండ్స్ అనే మనీ ఛానల్ స్వాగతం అండి ఒక దీపం అనంతమైన దీపాలను వెలిగించడానికి ఆధారం అవుతుంది అంశమే వంశం అవుతుంది ఈ చిన్న గోమాతని ఆధారంగా చేసుకుని ఇంటి పంటని ఇంటి వంటని పునః ప్రారంభించానండి గోమయం ఆధారంతో తయారు చేసిన ఇంటి వంట పంట కూడా మనలో ఆరోగ్యాన్ని మెరుగు చేస్తాయండి ద్రవ జీవామృతం తయారీ ఘనజీవామృతం తయారీ ఈ వీడియోలో చూద్దామండి ఈ ఘనజీవామృతం సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి దీన్ని ఉపయోగించి మొక్కల్ని పెంచితే భూసారం పెరగడంతో పాటు అమృతమయమైన పంటలను అందిస్తుందండి గోమయాన్ని ఉపయోగించి భూమిలోని వానపాములను విపరీతంగా పెంచే పద్ధతులను కూడా ఈ వీడియోలో చూద్దాం భూసారం పెరిగిన చోట పంటలు చాలా విరివిగా పండుతాయి మనం ఉపయోగించుకోవచ్చు బోలెడంత మందికి పంచవచ్చు గోమాతో ఉన్న చోట మొక్కలు పూలతో పండ్లతో సుసంపన్నంగా ఉంటాయండి ప్రకృతి మాతని గోమాతని మనం ఇష్టపడడం మొదలు పెడితే తిరిగి ఆ ప్రేమని అవి చూపిస్తాయి గోమాతకు కూడా మనం అంటే చాలా ఇష్టం అండి సెలవులకు పిల్లలు వస్తే తిరిగి వెళ్లేటప్పుడు కళ్ళనీళ్ళు గిర్రం తిప్పేస్తుందండి నేను వెళ్ళొస్తాను గోమాత అని ఇలా తాకుతూ చెప్పినప్పుడు ఆ కళ్ళు నీళ్లు చూస్తే ఇంత ప్రేమ ఉంటుందా మన మీద గోమాతకి అనే ఆశ్చర్యం కలుగుతుందండి తనకి ఏ అవసరమైనా మనకు అర్థమయ్యేలా తెలియజేస్తుందండి గోమాత తల్లిపాలు విడిచిన ఆవుదోడిని ఒక నెల రోజులు అలవాటు చేసుకుని మా ఇంటికి తెచ్చుకుందామని కారులో రమ్మంటే భయపడి వెనక్కి వెళ్ళిపోయిందండి సరే అయితే ఉండు నేను వెళ్తానని నేను కారెక్కిన తర్వాత తను వచ్చి కారెక్కిందండి అవకాశం కుదిరితే మన సమయాన్ని సఫలం చేసుకోవడానికి గోమాత మంచి ఆధారం అండి మనకి కొంచెం సేపు నుంచినే ప్రయాణం సాగిందండి అనుకోకుండా టర్నింగ్లో ఆవుదోడు సీట్లో పడిపోయింది ఇదే బాగుంది కదా అని కూర్చుండిపోయింది ఇంకా విజయలక్ష్మికి పనేమీ లేక ఆవుదోడిని తెచ్చుకుంటుంది అనుకుంటున్నాను అంటున్నారా నాకు ఖాళీ ఉంచుకోకుండా పని చేయటం అంటే చాలా ఇష్టం అండి గోమాతని ఆధారంగా చేసుకుని భూసారాన్ని పెంచుతూ పర్యావరణ పరిరక్షణలో నా వంతు కృషి చేయటానికి తెచ్చుకుంటున్నానండి గోమాతని గోమాత దగ్గర వంగుని గడ్డి వేస్తుంటే తన రెండు కాళ్ళని నా భుజాలపైన వేసేస్తుందండి ఎత్తుకోమన్నట్టుగా అనుకోకుండా సడన్ గా పక్కకు పడిపోయాను పైకి లేచి చెప్పానండి గోమాతకి గోమాత నువ్వు ఎత్తుకునే అంత చిన్న పిల్లవి కాదు ఎత్తుకునే ఎత్తుకునేంత ఓపిక నాకు లేదు ఇలాంటివి ఇంకెప్పుడు చేయకపో మళ్ళీ చేయలేదండి గోమాతకి ఏ అవసరం వచ్చినా అమ్మా అని స్పష్టంగా పిలుస్తుంది కాస్త పిల్లల్ని మిస్ అవడం తగ్గిందండి గోమాత వచ్చాక ఎలాగో ఫోన్లు చేసి మాట్లాడతాం వారి బాధ్యతలు వారివి గోమాత పోషణ ఆరోగ్య రక్షణ పంటలకు సురక్షణనండి పర్యావరణ పరిరక్షణ కూడా ఇంటికి వచ్చేసామండి గోమాత రాకతో బృందావనం ఇది అందరిది అందరి వాడు నందనుడు అనే వాతావరణం నెలకొందండి మా ఇంట్లో నేను ఆవుదు తీసుకొచ్చానని చెప్తే మా చిన్నత్తమ్మ గారు వచ్చారండి వీరిద్దరూ కూడా రైతు బిడ్డలు వ్యవసాయదారి కుటుంబంలోకే వచ్చారు

లోపలికి రావడానికి సంశయిస్తుంటే మా వారు వచ్చి లోపలికి తీసుకొచ్చారండి ఇల్లంతా ఒకసారి చూపించి మేము ఇక్కడ ఉంటాము నువ్వు ఉండాల్సిన ప్లేస్ ఇది అని చెప్పి గోమాతని లోపలికి తీసుకొచ్చానండి గోమాత విడిచిపెట్టే నిశ్వాసలో కూడా ఆక్సిజన్ ఉంటుందటండి ఆ ప్రాణశక్తితో కూడిన వాయువుని ఎవరైతే పీలుస్తామో వాళ్లలో ప్రాణశక్తి పెరుగుతుంది రోగ శక్తి పెరుగుతుంది గోమాత చుట్టూ ఆరా ఉంటుందటండి పాజిటివ్ వైబ్రేషన్తో కూడిన ఆరా యోగా నేర్చుకోవడానికి వచ్చే పిల్లలు మా ఇరుగు పొరుగు పిల్లలు కూడా గోమాతను చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి ఇవాళ ఆదివారం మేము గోమాతతో ఆడుకుంటామని గోమాతని ఇంటి చుట్టూ రౌండ్ లేయించి మరీ సంతోషంగా ఆడుకున్నారండి గోమాతతో ఆడుకుంటాను వచ్చిన పిల్లలకి ఒక చిన్న రూల్ పెట్టానండి పది నిమిషాల సేపు వారి ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ధ్యాన సాధన చేస్తేనే ఇస్తాను అని వారి ఇంకా ఆ ఇష్టంతో ఈ ధ్యానం చేయటం కూడా అలవాటు చేసుకున్నారండి పిల్లలు గోమాతకి కొంచెం బెల్లం పొడి కలిపిన పదార్థాలు పెడితే చాలా ఇష్టంగా తింటుందండి ఇంకా పెట్టమని అమ్మ అమ్మ అని మారాన్ చేసేస్తుంది ఖాళీ సమయాల్లో మా ఇరుగు పొరుగు పిల్లలు నాన్నమ్మగారు అంటూ వచ్చి నా దగ్గర కూర్చునేవారు అలాంటిది వారంతా గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతతో ఆడుకుంటూ గోమాతకి స్నేహితులయ్యారు పిల్లలతో గోమాత దేహమే దేవతల నిలయము దైవ దర్శనం చేసుకున్నంత ఫలితం వస్తుంది గోమాతకు నమస్కరిస్తే గోమాతను చూడగానే నమస్కరించుకోవాలి అని చెప్తే సెలవు రోజున అల్లరి చేస్తూ కాలక్షేపం చేసే పిల్లలు ఎట్లకున్న పువ్వులు కోసి దండగుచ్చి మరీ తీసుకొచ్చారండి నాకు ఎంత ఆనందం అనిపించిందో ఆ దండ గోమాతకు వేస్తూ గుడిలో దేవుడికి దండేసినంత ఆనందాన్ని పొందారండి పిల్లలు గోమాతతో కలిసి ఇంటి చుట్టూ ఒక మూడు రౌండ్లు వేసి పిల్లలు నానమ్మ గారు పరిగెట్టలేకపోయామండి చాలా స్పీడ్ గా పరిగెట్టేస్తుంది గోమాత మమ్మల్ని లాగేస్తుంది అన్నారు సహజంగానే పిల్లలు తడిసి ముద్దయిపోయారండి గోమాతతో కలిసి పరిగెట్టేసరికి యోగా క్లాస్ లో కూడా వారికి అంత చెమట పట్టడం నేను ఇప్పటికి చూడలేదు ఇంతకన్నా మంచి ఎక్సర్సైజ్ ఇంకేముంటుందండి ఈ సంఘటన చూసి బృందావనం ఇది అందరిది అందరి వాడు నందనుడు అని మీకు అనిపి ఇస్తే మీ కామెంట్ ను తెలియచేయండి నేను ప్రతిరోజు లేచిన వెంటనే దేవుడికి దండం పెట్టుకుని ఈ కామెంట్ చెక్ చేస్తానండి ఏ ఒక్కరికైనా ఆనందాన్ని ఇవ్వగలిగానా అని మీ కామెంట్ నాకు మరింత సంతోషాన్ని ఇస్తుందండి గోమాత వచ్చిన రోజు నుంచి గో ఆధారిత వ్యవసాయం కోసం కావలసిన గోమయ మూత్రాలను కలెక్ట్ చేయడం ప్రారంభించానండి రేపటి నుంచి చేద్దాం లేని వాయిదా అసలు వేయలేదండి వెంటనే ప్రారంభించాను ఆలేఖరి గారు గో ఆధారిత వ్యవసాయ విధానంలో చెప్తూ ఉంటారు ఒక్క గ్రాము గోమయాన్ని కూడా వృధా చేయవద్దు భూసారానికి ఉపయోగించండి అని ఆ విధానాన్ని ఫాలో అవుతున్నాను ఇంటి పంటలకి దీన్ని జతపరిచానండి ద్రవ జీవామృతం తయారీ విధానం చూద్దాం గ్రాముల మన ప్రాంతంలో మట్టి ఒక యాభై గ్రాముల పప్పుల పొడి ఒక యాభై గ్రాముల ఆర్గానిక్ బెల్లం ఒక కేజీ గోమయం ఒక కేజీ గోమూత్రం ఇవన్నిటినీ కలిపి జీవామృతం తయారీ కోసం మొదటి విడత కలెక్ట్ అయిన వాటిని నేను తయారు చేశానండి విజయలక్ష్మి చేతితో కలిపిస్తుంది ఏంటి గరిటితో కలపచ్చు కదా అనుకుంటున్నారా గరిటితో కలిపితే చాలా సమయం పడుతుందండి అయినా ఇలా గోమయాన్ని చేతితో తాకటం వల్ల మన శరీరంలో ఉన్న అనారోగ్యం కూడా తగ్గిపోయి ఆరోగ్యంగా తయారవుతాం బాగా కలిసిన తర్వాత ఒక కడవలోనికి తీసుకుని ఐదు లీటర్ల నీళ్లు వేశానండి నేను ఇది తయారైన తర్వాత యాభై లీటర్ల జీవామృతం తయారవుతుందండి దీన్ని మొక్కలకు వేస్తే అద్భుతంగా పనిచేస్తుంది రెండు నిమిషాల పాటు సవ్య దిశలో కలిపి గడియారం ఒక ఒకవైపుకే తిప్పాలండి మూడు రోజుల పాటు మూడు పూట్ల ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రెండు నిమిషాల పాటు ఇలా సవ్య దిశలో కలుపుతూ ఉండడం వల్ల దీంట్లో ఉన్న సూక్ష్మ పోషకాలు చైతన్యంగా పెరిగి మరింత అభివృద్ధి చెందుతుందండి దీంట్లో ఉన్న శక్తి కదలకుండా కూర్చునే వ్యక్తికి నడియాడుతూ యాక్టివ్గా ఉండే వ్యక్తికి ఉన్నంత తేడా ఉంటుందంటండి కలిపిన జీవామృతానికి కలపకుండా వదిలేసిన జీవామృతానికి గో ఆధారిత వ్యవసాయంలో నిపుణులు చెప్పిన మాటలండి ఇవి పాలేకర్ గారు విజయరామ్ గారు ఎంతో మంది మహానుభావులు ఈ విధానాన్ని ఆచరించి వారి అనుభవాలని మనకు తెలియచేసారు నా కొద్దిపాటి అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నాను గోమాత ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కడుపు నిండా గడ్డిని తిని తర్వాత నెమరు వేస్తూ ఉంటుందండి నిరంతరం అలా తింటూ ఉండదు ఒక గ్రామ గోమయంలో మూడు కోట్ల సూక్ష్మ పోషకాలు ఉన్నాయి అండి భూసారాన్ని పెంచడానికి ఈ గోమూత్రం అయితే మనం అలా పట్టి నిల్వ ఉంచుకుంటే ఆరు నెలలు ఉపయోగించొచ్చటండి దీన్ని పాడవకుండానే ఉంటుంది జీవామృతంలోనూ ఉపయోగించుకోవచ్చు మొక్కలకు వచ్చే చేడ పీడల్ని అరికట్టడానికి ఉపయోగించుకోవచ్చు గోమయాన్ని వీలున్నంత త్వరగా ఉపయోగించటం మంచిది గోమూత్రం అయితే ఎంత నిల్వ ఉంచితే అన్ని పోషకాలు పెరుగుతాయటండి మా ఇరుగు వారికి మొక్కలు ఇష్టంగా పెంచుకునే వారికి గోమూత్రాన్ని గోమయాన్ని కూడా ఇచ్చి జీవామృతం తయారీ విధానం కూడా నేర్పించానండి ఆరు నెలల నాటికి మా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భూమాత అంతా కూడా మరింత సారవంతంగా తయారవుతుందండి ఖాళీగా ఒక పక్కన పెట్టేసిన ఈ ఎవరేడు కుండలకు కూడా పని వచ్చిందండి గోమాత వచ్చిన తర్వాత ఈ చిన్న గోమాత ఆధారంతో ఇంటి పంటలే కాదండి వ్యవసాయం కూడా చేయొచ్చు అనిపిస్తుంది పాలేక గారు గోహాధారత వ్యవసాయంలో చెప్తూ ఉంటారండి ఒక్క గోమాత ఆధారంతో ముప్పై ఎకరాల వ్యవసాయం చేయొచ్చు పెట్టుబడి లేకుండా అని నేను గత మూడు నెలలుగా రెగ్యులర్ గా వీడియోలు పోస్ట్ చేయలేకపోవడానికి కూడా కారణం ఇదేనండి ఈ రీసెర్చ్ లో ఉన్నాను ఒక్క నిమిషం ఖాళీ లేదు వృధా చేసేది లేదు నిరంతరం కృషి నేను పండించే మా ఇంటి పంటని మీరు చూడండి తయారైన ఒక లీటర్ జీవామృతానికి పది లీటర్ల నీళ్ళని కలిపి మొక్కలకి వేయాలండి మొక్కలు మొదలు వేయకుండా వేళ్ల వద్ద వేస్తే మరింత బలంగా పెరుగుతాయి మొక్కలని చెప్పారండి నేను ఇంత క్రితం మొదలే వేసేదాన్ని నాకు తెలియక కాస్త ఒక అడుగు దూరంలో గాడిలా చేశానండి మొక్కలు ఉన్న లైన్ లో వీడియో కోసం కొంచెం మట్టిని వేర్లు కనపడేలా తీసానండి రోజు అయితే ఇలా వేర్లు కనపడేలా తీయ ఆ ప్రాంతంలో వేస్తానంటే మొక్కలు ఎప్పుడు మొదల నుంచి గ్రహించి గ్రహించవటండి ఇలా ఒక అడుగు దూరంలో ఉన్న వేళ్ల నుంచే ఈ సారాన్ని లాక్కుని మొక్క సారవంతంగా ఆరోగ్యవంతంగా పెరుగుతుందటండి మనం నీళ్లు వేయాల్సింది వేర్లకి మనం తీసుకున్న ఆహారాన్ని శరీరం జీర్ణం చేసుకుని చిన్న ప్రేగుల ద్వారా చిన్న ప్రేగులలో ఉన్నటువంటి ఆంత్ర చూషకాల ద్వారా ఈ శక్తిని పీల్చుకుని పూర్తి శరీరానికి సరఫరా చేసి వ్యక్తి చైతన్యంగా శక్తిశాలిగా తయారవుతారు నులువెచ్చని నీటిలో తేనె నిమ్మకాయ రసాన్ని కలిపి రసంగా తయారు చేసుకుని తాగితే తాగేది తాగుతూ ఉంటే శక్తిగా మారిపోతుందంటే వెను వెంటనే మనకు శక్తి అందుతుంది అదే కొబ్బరి నీళ్ళని కానీ లేదా చెరుకు రసాన్ని కానీ తాగినప్పుడు ఒక అరగంట నుంచి గంట సమయం పడుతుందటండి మనం తాగిన రసాన్ని బట్టి అదే రసం అయినా ఆకుకూరలతోనైనా సారవంతమైన రసాన్ని మనం తయారు చేసుకుని తాగినప్పుడు జీర్ణాశయానికి ఎక్కువ పని లేకుండా ఒక గంటలోనే శక్తిగా మారుస్తుంది మన శరీరం సహజ సిద్ధంగా పండిన ఆహారాన్ని పండ్లను కాని నానిన గింజలను కానీ ఆహారంగా తీసుకుంటే రెండు గంటల లోపే శక్తిగా మారుస్తుంది ఈ పండ్లను ఆహారంగా తీసుకుంటే శరీరమే ఆటోమేటిక్ రిపేర్ అండ్ క్లీనింగ్ కూడా చేసుకుంటుంది వండిన శాకాహార భోజనం అయితే శక్తిగా మారటానికి మూడు గంటల సమయం పడుతుంది అదే మాంసాహార భోజనం అయితే ఒకటి రెండు రెట్లు ఎక్కువ సమయం ఆరు నుంచి పన్నెండు గంటల సమయం కూడా పడుతుందటండి పూర్తిగా జీర్ణమై శక్తిగా మారడానికి మనం తేనె నిమ్మరసం తాకినప్పుడు వెంటనే శరీరానికి శక్తి వచ్చినట్లుగా ఈ మొక్కలకి వేర్లకు అందేలా ఈ ద్రవ జీవామృతాన్ని అందివ్వడం వల్ల వెంటనే శక్తిని పొందుతాయండి మొక్కలు మనం వేసే పోషకాలను బట్టే మొక్క యొక్క పెరుగుదల పూత పింది పండ్లు ఆధారపడి ఉంటాయండి మనం కంపోషన్ కానీ ఇలా బలం పెంచడానికి వేసే నీళ్ళను కానీ మొదలు వేసినా అవి వే పీల్చుకుని మొక్కకు అందివాలటండి ఇలా జీవామృతాన్ని మొక్కలకు అందిస్తూ మొక్కల్ని పెంచడం వల్ల తక్కువ ప్లేస్ లో కూడా ఎక్కువ మొక్కల్ని పెంచిన అన్ని మొక్కలు బలంగా పెరిగి బాగా సుతపూసి పంట బాగా పండుతుందండి కాయగూరల మొక్కలకైతే వారానికి ఒక్క రోజు ఒక్క లీటర్ తయారైన జీవామృతానికి పది లీటర్ల నీళ్ళని కలిపి ఆ ద్రవాన్ని ఒక్కొక్క లీటర్ చొప్పున మొక్కలకు వేస్తే సరిపోతుందండి కొన్ని ప్రాంతాల్లో ఈ ద్రవ జీవామృతాన్ని కూడా విక్రయిస్తున్నారండి తెచ్చి మనం నీళ్లు కలుపుకుని మొక్కలకు వేసుకోవటమే ఎవరికైనా గో ఆధారంతో ఇంటి పంటలు పండించుకోవాలి అనే ఆసక్తి ఉంటే మీకు గోమాత అందుబాటులో ఉంటే గోమాత లేచేసరికి గోమయ మూత్రాలను సేకరించడం సులభం అవుతుందండి ఒక రోజు తెచ్చుకుంటే పదిహేను రోజులు ఉపయోగపడుతుందండి దాంతో తయారు చేసిన జీవామృతం ప్రయత్నించండి ఫలితాన్ని పొందొచ్చు ఖచ్చితంగా మనసుంటే మార్గం దాని అంతటి అదే వస్తుందండి మన ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఇంటి పంటలు పండించాలి అనే సంకల్పం చేస్తే ఇలా గచ్చుపైనైనా బోల్డ్ అన్ని పళ్ళు కాయించొచ్చండి మట్టి ఆధారం ఉంటే చాలు కుండీలో మొక్కలైనా బోర్డు అని పూలు పూస్తాయి మన ఇంట్లో ఇలా సువాసన వచ్చే పూల మొక్క ఒక్కటి ఉండి ఇలా పూలు పూస్తే పూజ చేసుకున్నప్పుడు వచ్చిన పరిమళం నిరంతరం వస్తూ ఉంటుందండి దైవీ వాతావరణంలో అనిపిస్తుంది ఆ సువాసన గో ఆధారిత ఇంటి పంటలు పండించాలి అనే ఆసక్తి ఎవరికైనా ఉండి గో అందుబాటులో లేకపోతే మీరు మా మాకు అందుబాటులో ఉన్న వారైతే మా ఇంటికి వచ్చిన ఇలా రెడీ చేసి ఉంచిన గోమయాన్ని గోమూత్రాన్ని కూడా తీసుకువెళ్ళి జీవామృతాన్ని తయారు చేసుకుని మీ మొక్కలకి వేసుకుని ఇంటి పంటను పండించుకోవచ్చండి మూడు రోజుల తర్వాత పదిహేను రోజుల లోపే ఉపయోగించాలటండి ద్రవ జీవామృతాన్ని లేదంటే కలర్ మారిపోతుంది పోషకాలు తగ్గిపోతాయి అండి మా ఇంటి దగ్గర ఉన్న స్థలంలో మొక్కలు లైన్ గా వేసి ఆ మొక్కల పక్కన ఒక గాడిలా చేశానండి పాలేగర్ గారు చెప్పినట్లుగా ఒక అడుగు వెడల్పు అడుగు లోతు ఉన్న గాడిని చేసి పంటకాల లాగా చిన్న బోదిలా తీసి దానికి అటు ఇటు మొక్కలు వేస్తాను చివరి నుంచి చివరి వరకు ఈ గాడి చేశానండి ఈ గాడిలో ఈ ద్రవ జీవామృతాన్ని వేసి ఈ గాడి పైన కూడా మన పశువులు తొక్కిన ఎరువు లేదా కలుపు తీసేసిన ఎండిపోయిన గడ్డిని ఈ గాడి పైన వేసానండి దీన్ని కాష్టాచ్ఛాదనం అంటారట ఆ చదన అంటే కప్పి ఉంచడం భూదేవి తల్లిని కప్పి ఉంచడం ఈ ఎండకి ఎండిపోకుండా ఈ చల్లదనానికి ఆ లోపల ఉన్న వానపాములు బాగా పెరిగి మొక్కలకి మంచి శక్తిని అందించే అవకాశాన్ని ఏర్పరుస్తాయండి కడుపతికి ఒక అడుగు దూరంలో ఈ కంపోస్ట్ బకెట్ని పెట్టి అడుగును చిల్లు పెట్టానండి దాని కింద గొల్లగా చేసి ఉంచాను ఒక్కొక్క చుక్క దిగుతూ ఉంటుంది ఈ ద్రవ కూడా నేను అక్కడ వేస్తున్నాను ఇది వేళ్ళు పీల్చుకుని చిక్కుడుకాయలు బాగా కాస్తాయి ములగ చెట్టు కింద పెట్టానండి చిక్కుడు పాదని ఇక్కడే పందిరి కూడా వేసాం ములగ చెట్టు కింద ఏ మొక్కలైనా కాయగూరలు కాసే మొక్కలు బాగానే పెరుగుతాయండి ఎందుకంటే అది పలచగా ఉండి ఆ కిరణాలు ఆ చెట్టు మీద నుంచి పడి ఈ మొక్కలకు కూడా అందుతాయండి ములగ చెట్టు ఉన్న చోట వేర్లలో నత్రజని ఎక్కువ ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న మొక్కలు కూడా బాగా పెరుగుతాయి ఈ కనిపించే కొంచెం ప్లేస్లోనే సపోటా మొక్క మామిడి మొక్క ఆ మామిడి మొక్క చుట్టూ చేమ కందా కూడా వేసానండి బొప్పాయి కరివేపాకు బెండ వంగ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ గోంగూర తోటకూర మొదలైన ఆకుకూరలు కూడా ఉన్నాయండి అప్పటికప్పుడు కోసం కాయగూరల్ని వండుకుంటే ఉప్పు కారం తక్కువ వేసినా ఎంతో రుచిగా ఉంటున్నాయండి వెంటనే మగ్గిపోతున్నాయి ఏ కాయగూర అయినా ముందు కాసింది విత్తనానికి ఒకటి రెండు ఉంచుకుంటే సరిపోతాయండి మనకి ఈ వంగమొక్క మొదలు చుట్టూరు తెల్ల గలిచే రాకుకూర వేసానండి గుంటకలకి కూడా ఉంది షుగర్ ఎక్కువగా ఉన్నవారు పచ్చి బొప్పాయి అందుబాటులో ఉంటే తురిమి క్యారెట్ కూర లాగా పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇది కూడా ప్రయత్నించండి ఈ కాయగూరలతో పాటు మా మామిడి చెట్టు మొదలు ఒక పాడైపోయిన టమాటా ఉంటే తెచ్చి వేసేస్తే టమాటాలు కూడా కాసిస్తుందండి బీరపాదులైనా పొట్ల పాదులైనా ఆనంపాదులైనా ఒక రెండు నెలల పాటు కాయలు కాసి తర్వాత కాపు తగ్గిపోయి పాదు ఎండిపోతుందండి నెమ్మది నెమ్మదిగా ఈ లోపే సగం రోజులు గడి పడిచిన తర్వాత మొదలు మరో విత్తనాలను మనం పెట్టేస్తే ఈ పాదు ఎండేలోపు ఈ పాదు పందిరికెక్కి నిరంతరం మనకి కాయలు కాస్తూనే ఉంటాయండి ఇలా ఇంటి పంటతో వంట చేసుకుని తింటూ ఉంటే రుచికు రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆనందానికి ఆనందం గోమాత దగ్గర తినడానికి వేసిన గడ్డి కూడా మూడు రకాలుగా ఉపయోగపడుతుందండి తినగా మిగిలిన గడ్డి రాత్రి పక్కకు వేయడానికి ఉపయోగిస్తాం పడుకున్న తర్వాత తొక్కేసిన గడ్డిని తెల్లవారిన తర్వాత ఇలా మొక్కలు మొదలు కాస్టాచేదానికి ఉపయోగిస్తామండి అందులో ఉన్న గోమయం కూడా మొక్కలకు ఉపయోగపడుతుంది గో ఆధారిత వ్యవసాయానికి సంబంధించిన ప్రతి వీడియోలో నిపుణులు చెప్తా ఉంటారండి ఒక్క గ్రామ గోమయాన్ని కూడా వృధా చేయొద్దు భూమాత పైన వేయండి చాలు భూమాతే సారవంతంగా అవుతుంది మనకు అమృతమయమైన పంటలను అందిస్తుంది అని ఈ గడ్డి పైన నీళ్లు చల్లితే గోమయం భూమిలో కలిసి ఆ మొక్కలు వేర్లు బాగా పెరిగి ఇలా పంటలు పుష్కలంగా పండుతాయండి అవకాశం ఉన్నవారు గోమాతని ఆధారంగా చేసుకుని ఇంటి పంట పండిద్దాం ఈ విధానం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి వీడియోకి డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ అందరికి నా అండి ఎవరికైనా సరే మట్టి ఉండి ఎండ తగిలే అవకాశం ఉంటే ఖాళీగా వదిలేకండి దయచేసి ఇతనాన్ని పెట్టి కాసేపు నీళ్లు వేస్తే బోల్డ్ అంత పంటనిస్తాయండి మనకి మా మట్టి మంచిది కాదు కొత్త మట్టి తోలించి మొక్కలు వేద్దాం అని అనుకోకండి మట్టి కొత్తగా ఎక్కడ పుట్టదు ఉన్న మట్టేనండి మనకున్న మట్టినే మనం సారవంతంగా చేయొచ్చు కంపోస్ట్లు వేసి మొక్కలు పెంచుకోవాలి అనే ఆలోచనని అమల్లోకి తీసుకొస్తే అమృతమయమైన పంటలను పండించవచ్చండి ఇంటి పంటలను పండించడం అలవాటుగా చేసుకోవచ్చు ఉంటే కాయగూరలైనా ఆకుకూరలైనా ఇలా పళ్ళైనా ఎంత రుచిగా ఉంటాయో ఇప్పటికే మొక్కలు పెంచుకునే వారికి నా అభివందనములు నాకు తెలిసిన వాళ్ళలోనే మా చుట్టాల్లోని స్నేహితుల్లోని చాలా మంది స్థలాలను ఖాళీగా వదిలేస్తున్నారండి వాళ్ళని చూసి నాకు ప్రాణం ఒప్పగా ఇంత అలా మాట్లాడుతున్నాను మా జామకాయలు చిన్నవైనా ఎంత తీయగా ఉన్నాయోనండి ఈ జామ చెట్టు మూడు కొమ్మలుగా ఉండి బాగా కాసేదండి ఈ గోమాతకి షెడ్ వేయడానికి ఒక కొమ్మను తీసేయాల్సి వచ్చింది ఇక్కడ గచ్చు చేయించేటప్పుడు ఇలా చిన్న సర్కిల్స్ లా రెండు ఉంచానండి ఒక దాంట్లో మొక్క వేసాను రెండు అడుగుల దూరంలో ఇలా మృదు ఆస్వాదన చేసి దీనిలో ఈ జీవామృతాన్ని వేస్తున్నానండి వేళ్ల ద్వారా పీల్చుకుని జామ చెట్టు శక్తిని పొంది మంచి ఫలాలను అందిస్తుందండి వారంలో ఒక రోజు తయారైన జీవామృతాన్ని మొక్కలన్నిటికి వేసేసి మళ్ళీ జీవామృతాన్ని రెడీ చేసుకుంటున్నానండి గోమాత తనకి ఏ అవసరమైనా స్పష్టంగా పిలుస్తుందండి యజమాని బయటికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేసరికి ఆ మోటార్ సైకిల్ శబ్దాన్ని గుర్తుపట్టేస్తుందండి నాకన్నా ముందు ఇలా గోమయంతో చేసిన ఈ ప్రమిదలో కొంచెం సాంబ్రాణి కర్పూరం వేసి వెలిగిస్తే ఈ ధూపం కూడా ఆక్సిజన్తో నిండి ఉంటుందటండి మంచి శక్తి ఉంటుంది ఘనజీవామృతం తయారు చేద్దామండి ఈ ఘనజీవామృతం సంవత్సరం పాటు నిలువు ఉంటుందండి ఒక పది కేజీల గోమయం ఒక వంద గ్రాముల ఆర్గానిక్ బెల్లం అండి ఒక వంద గ్రాముల పప్పుల పొడి ఒక వంద గ్రాములు మన ప్రాంతంలో ఉండే మట్టి పాలల్లో తోడు వేస్తే పెరిగైనట్లుగా ఈ మన ప్రాంతంలో ఉన్న మట్టి వేయటం వల్ల మన మట్టికి సంబంధించిన పోషకాలు ఈ జీవామృతంలో వృద్ధవుతాయటండి పాలేకర్ గారు కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఎన్నో ప్రయోగాలు చేసి ఈ ఘనజీవామృతం తయారీని మనకు అందించారండి ఈ గోమయానికి సరిపడినంత గోమూత్రాన్ని వేసి ఈ ఘనజీవామృతాన్ని గొబ్బెమ్మల్లాగా లాగా చుట్టాలండి లడ్డూల్లాగా ఒకదాన్ని పక్కన ఒకటి పెట్టి మూడు రోజుల పాటు నీడలో ఆరనిచ్చి ఆరిన తర్వాత వాటిని పొడిగా చేయాలండి మరో పద్ధతి అండి ఒక బరకల్లో మూత పెట్టేసి నీడలో ఉంచి రెండు రోజుల తర్వాత దాన్ని విప్పి కణకణానికి ఎండ తగిలేలాగా పొడిగా అయ్యే వరకు ఆరనివ్వాలండి ఏ విధానంలో అయినా ఒకే ఫలితం ఉంటుందట నలభై ఎనిమిది గంటల సేపు అలా మూత పెట్టి ఉంచడం వల్ల అందులో ఉన్న సూక్ష్మ పోషకాలు ఈ వేసిన తీపికి పప్పుల పొడికి మరింత వృద్ధి చెందుతాయటండి ఈ ద్రవ జీవామృతం తయారీకి ఎండ అవసరం లేదండి ఘనజీవామృతం తయారు చేసినప్పుడు మాత్రం ఎండ ఉండాలండి నిరంతరం కృషి చేయాలి అన్న ఆలోచన ఉన్న వారికి అవకాశం ఉంటే గోమాతను తోడుగా ఉంచుకుంటే బోల్డ్ అంత కృషి అండి మనకి నాకు తెలియక పది రోజుల పాటు ఈ నిల్వ ఉంచి ఘనజీవామృతాన్ని తయారు చేసి ఆరబెట్టినప్పుడు పక్క వాళ్ళు వాసన కాగలేకపోతున్నామని అని అడగొచ్చారు నన్ను అప్పటి నుంచి రెండు రోజులకి ఒకసారి తయారు చేస్తున్నామండి వారికి ఇబ్బంది లేదు మనకి సులువుగా పని అయిపోతుంది ఎండిన తర్వాత చాలా గట్టిగా ఉంటుందండి పొడిగొట్టడం కొంచెం కష్టమే నా శ్రమ చూడలేక మా వారు ఇలా బండితో పొడి చేసి పెట్టారండి వారు చూడకుండా తీసాను ఈ వీడియో నీరు కూడా వీడియో తీస్తున్నావా అంటారండి కానీ ఐడియా బాగా ఉపయోగపడిందండి అందుకే మీకు కూడా తెలియజేస్తున్నాను ఒక పూటంతా చేసిన పని పది నిమిషాలు అయిపోయిందండి ఈ బండితో ఇలా పొడి చేయడం వల్ల నేను అలిసిపోవడానికి అస్సలు ఇష్టపడరండి ఆయన వారు చేయదగిన సాయం వల్ల చేస్తూ ఉంటారు విత్తనాలు నాటేటప్పుడు కానీ లేదా కొత్తగా మొక్కలు వేసేటప్పుడు కానీ ఈ ఘనజీవామృతాన్ని కలిపిన మట్టిలో మొక్కలు వేస్తే చాలా బాగా వస్తున్నాయండి కుండీలో మొక్కలు గట్టిగా అయిపోయి సరిగా పెరిగినప్పుడు ఆ మొక్కల్ని జాగ్రత్తగా తీసి ఆ మట్టిలో ఒక వంతు కోకోబీట్ ఒక వంతు ఈ ఘనజీవామృతం ఒక వంతు మట్టి కలిపి తిరిగి ఆ మొక్కలు నాటితే వేర్లు బాగా నాటుకుంటున్నారు కొంచెం బాగా పెరుగుతాయండి మొక్కలు ఒక సంవత్సరం పాటు మొక్కలు నాటుకోవటానికి వీలుగా నాకు ఘన రెడీ అయిందండి ఈ ఘనజీవామృతాన్ని నిల్వ చేసేటప్పుడు ఈ ఒక్క జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలండి గోను సంచిలో ఈ జీవామృతాన్ని వేసి నేల మీద డైరెక్ట్గా పెట్టకుండా ఒక చెక్క పైన కానీ లేదా ఒక బల్ల పైన కానీ పెట్టి ఉంచి సంవత్సరం అంతా ఉపయోగించుకోవచ్చండి మైకా సంచిలో కడితే ఆవిరొచ్చి ఈ ఘనజీవామృతం పాడైపోతుందండి గోమాతను తెచ్చుకున్నప్పటి నుంచి ఎప్పటికప్పుడు భూసారాన్ని పెంచే ఈ సాధనాన్ని అందిస్తూనే ఉందండి గోమాత నీకు ఇదే మా వందనం గోమాత మనకి చేసే మేలుకి మనం చూపించే కృతజ్ఞతల్లా కడుపు నిండా గడ్డు పెట్టడం సమయానికి నీళ్లు పెట్టడం దోమలు కొట్టకుండా సౌఖ్యంగా చూసుకోవటం గోమయమూత్రాలను ఉపయోగిస్తే మొక్కలు బాగా పెరగటమే కాదండి మన శరీరంలో ఉన్న వాత నొప్పులు కూడా హరించిపోతాయి అరికాళ్ళు అరిచేతులు బాగా నొప్పి తిమ్మిర్లు ఉన్నవారు ఈ గోమాత లేచేసరికి సిద్ధంగా అక్కడే ఉండి అవి విసర్జించిన వెంటనే అవి వెచ్చగా ఉంటాయండి ఆ సమయంలో ఆ సమయంలో చేతి నొప్పైతే అరిచేతులు పెట్టుకోవటం అరికాళ్ళ నిప్పులైతే ఆ మయమూత్రాలలో ఈ కాళ్ళను ఉంచడం వల్ల ఈ కాళ్ళకి చేతులకి మన శరీరంలో ఏ అవయవానికి సంబంధించిన నరాలైనా ఇక్కడ ఉంటాయటండి మనకి ఈ కాళ్ళను పెట్టడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి మనకి నేనైతే చెప్పులు లేకుండా నడవలేనండి అరకాళ్ళు విపరీతమైన నొప్పి పాలు పొంగించే వరకు కూడా నేను నుంచోలే ఒక నెల రోజుల నుంచి ఇలా ఉదయాన్నే గోమయ మూత్రాల్లో అవి వెచ్చగా ఉండగా అవి చల్లారేంత వరకు నా పాదాలని అలా ఒక పది నిమిషాల సేపు ఉంచుతున్నానండి చాలా వరకు తగ్గాయి ఈ రోజుకు ఆ రోజు ఈ గోమయ మూత్రాలను కూడా ఓ బకెట్ నీళ్ళల్లో కలిపి నేను ఏర్పాటు చేసిన కాలువలో వేసేస్తున్నానండి మా చిన్నప్పుడు ఒక పెద్ద ఆవిడ మా ఆవు దగ్గరకు వచ్చి నా అరిచేతిలో నరం నాగేస్తుందమ్మా గోమయం పట్టుకుంటే తగ్గుతుందని పెట్టుకునేది అప్పుడు ఆవిడ చూస్తే నాకు చికాగ్గా అనిపించేది కానీ ఇప్పుడు తెలుస్తుందండి ఉపయోగం మా ఇరుగు పొరుగు వాళ్ళు చాలా శ్రద్ధగా ఈ గోమయాన్ని కలెక్ట్ చేసుకుని పట్టుకెళ్తున్నారండి మొక్కల కోసం ఈ గోమూత్రం అయితే మొక్కలకి వేసుకుంటున్నావు అమ్మా అని చెప్పినందుకు నన్ను పిలిచి మరీ అందిస్తుందండి గోమాత ఒక్కసారి కూడా వృధా చేయకుండా ఉపయోగిస్తున్నామండి అండి ఘనజీవామృతం వర్మీ కంపోస్ట్ కలిపి కుండీల్లో మొక్కల్ని పెంచుకునే విధానం చూద్దామండి ఘనజీవామృతాన్ని గొబ్బెమ్మలుగా చేసి ఆరబెట్టినవండి పొడిగా కొట్టి ఉపయోగించాలి ఒక వంతు ఘనజీవామృతం ఒక వంతు మన ప్రాంతంలో ఉండే మట్టి రెండు వంతులు కోకో బీట్ బాగా కలపాలండి కోకోబీట్ కలిపిన మట్టి తేలికగా ఉండి మనం కుండీలను మార్చుకోవటానికి కూడా వీలుగా ఉంటుందండి చాలా సుఖంగా ఉంది కోకోబీట్ వేసిన మట్టితో మొక్కలను పెంచుకోవడం కోకోబీట్ ఘనిజీవామృతం అమెజాన్లో కూడా లభ్యం అవుతున్నాయండి మన మొక్కల్లో బాగా ఎక్కువ ఉన్న వానపాములను కూడా ఒక గుప్పెడు తెచ్చి ఈ మట్టిలో వేసుకుంటే మొత్తం మట్టి అంతా కూడా ఈ వానపాములతో కలిసిపోతుందండి ఇలా బాగా కలుపుకున్న ఈ మట్టిని చిన్న చిన్న కుండీల్లో కానీ హ్యాంగింగ్ పార్ట్స్లో కానీ వెడల్పు ఎక్కువ ఉండి ఎత్తు తక్కువ ఉన్న ట్రైల్లో వేసుకుంటే ఆకుకూరలు బాగా పెంచుకోవచ్చండి ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న ఇవి తెచ్చుకొని పెద్ద పెద్ద కన్నాలు ఉంటాయండి ఇవి మట్టి కిందకు వెళ్ళిపోకుండా ఇలా పెంకుల్ని కానీ ఇలా కొబ్బరి పెంకుల్ని కానీ వేస్తే నీళ్లు పోసినప్పుడు మట్టి కిందకి కారిపోకుండా ఉంటుందండి సగం వరకు మట్టితో నింపిన తర్వాత మనం వేయాలనుకున్న మొక్కను వేసి మిగిలిన మట్టి వేసి గట్టిగా నొక్కేసి లైట్ గా నీళ్లు వేస్తే సరిపోతుంది మనం అవకాశాన్ని తెచ్చుకునైనా మన దగ్గర ఉన్న మొక్కల్ని ఇలా విభజించి మరిన్ని మొక్కలుగా పెంచి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కాని లేదా మన ఇంటికి వచ్చిన వారికి కానీ ఈ మొక్కలు ఇస్తే ఉంటుందండి సంతోషం ఒక మొక్కని ఒకళ్ళకి ఇవ్వగలిగాము అంటే ఈ పర్యావరణ పరిరక్షణలో మన వంతు సాయం చిన్నది చేసినట్టేనండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఐడియా మీకు నచ్చితే మీ ఇంట్లో రాబోయే ఫంక్షన్స్ లో ఇలా మొక్కల్ని ప్లాన్ చేసుకోండి నేను ఇదే ప్రయత్నం చేస్తున్నాను మనం ఇంట్లో పెంచుకునే కుండీల్లో మొక్కలు గుబురుగా అయిపోయినప్పుడు వాటిని ఒకసారి విడదీసి చిన్న చిన్న మొక్కల్ని చిన్న కుండీల్లో పెడితే గిఫ్ట్లుగా ఇవ్వడానికి చాలా బాగుంటాయండి గోమాత వచ్చిన తర్వాత మన సమయాన్ని సఫలం చేసుకునే పనులు చాలా చేయగలుగుతున్నానండి మట్టి మృదువుగా ఉండడం వల్ల వేర్లు బాగా నాటుకుని మొక్క బాగా పెరుగుతుందండి మీరు కుండీలు కొనుక్కునేటప్పుడు ఇలా చిన్న కుండీలు అయితే ఇలా డబల్ కొనుక్కోవాలండి ఈ ప్లాస్టిక్ కుండీలో మనం మొక్క వేసుకుని ఈ లోపల ఇండోర్ ప్లాంట్గా పెట్టుకున్నప్పుడు ఈ కుండీని పెట్టుకోవాలండి పింక్ కలర్ కుండీని ఎండలో పెడితే వెంటనే కలర్ చేంజ్ అయిపోద్దండి ఈ ప్లాస్టిక్ కుండీతో ఎండలో పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఇలా ఈ కుండీలో పెట్టుకోవాలి మనం ఏదైనా నాలుగు రోజులు ఊరు వెళ్ళినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు ఈ వైట్ కుండీలో పోసేసి ఆ పైన మొక్కను పెట్టేస్తే నెమ్మదిగా నీళ్లు పీల్చుకుంటూ మొక్క దెబ్బ తినకుండా ఉంటదండి అలా అని ప్రతిసారి వేస్తే మొక్క కుళ్ళిపోద్దండి ఎప్పుడైనా ఒక రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి ప్రతిరోజు ప్రతి మొక్కకి ఒక గంట సూర్యరశ్మి కచ్చితంగా తగలాలండి ఎత్తు తక్కువ వెడలి ఉన్న ఇలా ఈ టబ్స్లో ఆకుకూరలు వేసుకుంటే త్వరగాను పెరుగుతాయండి ఫ్రెష్గా ఉపయోగించుకోవచ్చు మొక్కలున్న కుండీల్లో అయినా విత్తనాలు చల్లుకుంటే ఇలా మట్టి గుల్లగా ఉన్నప్పుడు మొక్కలు బాగా పెరుగుతాయండి ఒక పది టబ్స్ పెట్టుకుంటే మనం అన్ని రకాల ఆకుకూరల్ని పెట్టుకోవచ్చు అండి ఇలా హ్యాంగింగ్ పాట్స్ అయినా అందంగా ఉంటాయి మా ఇంట్లో బర్త్డే పార్టీ అయినప్పుడు పెద్దవాళ్ళకి ఇవ్వడం కోసం ఈ మొక్కలను రెడీ చేశానండి ఈ గిఫ్ట్ ఇచ్చిన వారికి తీసుకున్న వారికి కూడా మంచి సంతోషాన్ని ఇచ్చింది పిల్లలకి ఇవ్వటానికి ఏర్పాటు చేసిన గిఫ్ట్లు అండి ఇవి ఇప్పుడు బర్త్డే పార్టీకి వచ్చిన పిల్లలకి తిరిగి వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇవ్వటం కంపల్సరీ అయిందండి ఈ గిఫ్ట్స్తో పిల్లలు హ్యాపీ మొక్కలతో పెద్దవాళ్ళు హ్యాపీ యోగా చేసుకునేటప్పుడు పిల్లలు ఎవరైనా వచ్చినా రాకపోయినా నాకు గోమాత మాత్రం తోడుంటుందండి రోజు ఖచ్చితంగా ఇప్పుడు ఒక్కళ్ళు వచ్చినా లేదా ఇద్దరు వచ్చినా లేదా ముగ్గురు వచ్చినా వాళ్ళందరికీ గోమాత మాత్రం తోడుంటుంది మనం మొక్కలు పెంచుకునే మట్టిలో విస్తారంగా ఈ వానపాములు పెరగాలంటే ఒక చిన్న ఉపాయం అండి మన ఉన్న మొదల్ని గుల్లగా చేసి దాన్ని మృదు ఆచ్ఛాదన అంటారండి మొత్తం ఆ ప్రాంతం అంతా చూసుకొని చూసుకుని ద్రవజీవామృతాన్ని వేసేసి వేరే ఒకటి రెండు వానపాములు ఉన్నవి తెచ్చి ఇక్కడ వేస్తే వాటి సంతతిని అవే వృద్ధి చేసుకుంటాయండి నేను ఈ ములగ చెట్టుకి మూడు అడుగుల దూరంలో చుట్టూ ఒక చిన్న కాలువలా తీసానండి దాని చుట్టూ మళ్ళీ ఈ వానపాములు వేసేసి గాడిలో ఆ మధ్యలో పసుపు మొక్కలు కంద మొక్కలు చేమ దంపలు చుట్టూ వేశానండి ఒక సంవత్సరానికి అట్ల ఫలసాయం వస్తుంది ఉన్న ఖాళీలోనే ఐదు రకాల పంటలు పండిస్తున్నానండి మహావృక్షాలు వృక్షాలు ఈ కాయగూరలు పెంచుకునే మొక్కలు ఈ భూమిలో కంద చేమ పసుపు పైన ఆకుకూరలు ప్రతి కాయగూర మొక్క మొదలు ఒక్కొక్క నాలుగేసి వానపాములు తెచ్చి వేసానండి ఇన్ని వానపవన్లు ఎక్కడ ఉన్నాయా అనుకుంటున్నారో అది చూపిస్తాను మీకు ముందు వీడియోలో ఉన్న స్థలంలో మనం ఇలా ఐదు రకాల మొక్కలు పెంపకం విధానం అలవాటు చేసుకుంటే ఇంటి అవసరాలు చాలా వరకు తీరిపోతాయండి మనకి పండ్లు కాయగూరలు ఆకుకూరలు దుంపకూరలు ఈ నాలుగు రకాల పంటలు మనం ఉన్న స్థలంలో పండించేసుకోవచ్చండి మనం చేయాల్సిందల్లా వానపాములు కాస్త విరివిగా ఉండేలా చూసుకుంటే మట్టిని గుల్లగా చేస్తాయండి వానపాములు ఎనిమిది అడుగులు లోపల వరకు ప్రయాణం చేసి భూమి యొక్క సారాన్ని పెంచుతాయటండి ఈ మొక్కలు మొదలు వేసే ఈ కాష్టాచ్ఛాదన వల్ల కూడా వానపాములు బాగా వృద్ధి చెందుతాయండి మట్టి చల్లగా ఉండి కింద వాటి పునరుత్పత్తికి బాగా సహకరిస్తుందండి వాతావరణం చామ ఒక్క దుంప నాటితే కేజీ దుంపలు వస్తాయండి వానపాములు విపరీతంగా పెరగడానికి నేను చేసిన పద్ధతి అండి ఇంత అయితే ఈ పశువులు ఎరువును ఒక వచ్చి గుట్టగా వేసేస్తే ఆ కింద చాలా వానపాములు ఉండేవండి ఇప్పుడు అన్ని పశువులు ఎవరికి లేవు కాబట్టి ఒక మొక్క మొదలే నేను ఈ గోమయాన్ని గుట్టగా వేసేసి నీళ్లు వేసేసానండి కరిగిపోయేలాగా ఒక పది రోజుల తర్వాత తవ్వి చూస్తే దీని నిండా వానపాములేనండి పిల్లలకు కూడా ఈ గోమాత విలువల్ని ఈ ప్రకృతి విలువల్ని తెలియచేస్తే వాళ్ళకి అలవాటు అవుతుందండి ఈ ములగ చెట్టుకి ఈ గోమయం వేయడం వల్ల బటన్ వేలంత లావు ఉన్న కొమ్మలకి ఒక యాభై వరకు ములక్కలు కాసేస్తున్నాయండి ఇంచుమించుగా ఈ కొమ్మలు విరిగిపోతాయేమో అని వేరే ఒక కొమ్మని ఆ కొమ్మకు ఆధారం ఇచ్చి ఈ పొడవున తాళ్ళు పెట్టి కట్టి ఈ ఆధారం ఇచ్చిన కొమ్మని నేల మీద సపోర్ట్ ఇచ్చి ఈ ముల కొమ్మలు విరిగిపోకుండా కాపాడుకున్నామండి లక్కీగా ఈ ములగ చెట్టు బాగా ఎత్తు అయిపోయిందని ఒక ఐదు అడుగులు ఎత్తులో మొక్కని నరికేశారండి అప్పుడు కొమ్మలు కింద ప్రాంతంలో వేయడం వల్లనే ఇలా సపోర్ట్ ఇవ్వడానికి వీలైంది ఆకాశంలో కొమ్మలుంటే మనం ఏం చేయలేము చిన్నపిల్లలకు కూడా అందే అంది అన్నండి ఈ మొక్కను నేను పది సంవత్సరాల క్రితం ఒక గింజ నాటానండి ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ములక్కాళ్ళు కాయడం మొదలు పెట్టిందండి ఎప్పుడు కాస్తానే ఉంటుందండి తక్కువగా కాస్తుంది ఈ గోమయం వేసిన తర్వాత ఇంత విపరీతమైన కాపు కాసిస్తుందండి ములక్కాళ్ళు చెట్టు చుట్టూ ప్రతి కొమ్మకి విరిగిపోకుండా సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చాం పక్కనే ఉన్న పునాస్ మామిడి చెట్టు బోల్డ్ అన్ని కాయలు కాస్తుందండి కొన్ని కాయలు ఉపయోగించుకున్నాం కొన్ని కాయలు పంచిపెట్టాం మరి కొన్ని కాయలను పక్షులు తిన్నాయి మనం పెంచుకునే మొక్కలలో పదికి ఒక శాతమైన ఇలా ప్రకృతి కోసం పక్షుల కోసం మొక్కల్ని పెంచితే ఆనందంగా ఉంటుందండి ఇది కూడా పర్యావరణ పరిరక్షణలో భాగమేనండి మా గ్రామంలో అయితే మేము అసలు కాయగూరలే కొనుక్కోవండి జ్యూస్ కోసం క్యారెట్లు బీట్రూట్లు తప్ప అవి భవిష్యత్ కాలంలో పండించాలనే ఆలోచన ఉంది మనకి పండిన కాయగూరలు మనం పంచుతూ ఉంటాం వారికి పండిన కాయగూరలు వారు పంచుతూ ఉంటారు వస్తు మార్పిడి పుట్టినమ్మకి పెట్టిందే సాక్ష్యం కదా మనం ఒకరికి పెట్టేటప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి తిరిగి వారు పెడతారు అని ఎక్స్పెక్ట్ చేయకుండా పెడితే అందరూ హ్యాపీగా ఉంటాం లేకపోతే అదొక నెగిటివ్ ఫీలింగ్ మేము ఇస్తున్నాం వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటూ సదా శుభభావంలో ఉంటూ మనకు అవకాశం ఉన్న పని చేసుకుంటూ వెళ్ళిపోతే అందరూ హ్యాపీ అండి మనం చేయాల్సిందల్లా మనం ఉపయోగించిన కాయగూరలు పళ్ళు వ్యర్థాలను తెచ్చి మొక్క మొదలు లోపలికి వేయాలండి దోమలు వచ్చేస్తే పైన వేస్తే లేదా కంపోస్ట్గా తయారు చేసి వేసుకోవచ్చు ఈ గోమయం వద్దకి చేరేసాయండి వానపాములన్నీ ఈ కొమ్మలు ఈ కాడలు ముదిరి ఈ కాడలు కోసేసరికి ఈ కొమ్మల నుంచి చివర పోత మళ్ళీ పెరిగి మళ్ళీ కాడలు వేసేసాయండి మరో యాభై కాడలు వచ్చేసాయి మళ్ళీ కొమ్మ విరిగిపోతుందని అదే కొమ్మకు మళ్ళీ మరో సన్నటి కర్రని సపోర్ట్ ఇచ్చి మళ్ళీ కర్రను పెంచామండి అంత పోత అంత కాపు కాసేసిందండి గోమయానికి మూడో విడత కూడా పోత సిద్ధమైపోయిందండి రెండో విడత ములక్కాళ్ళు ముదిరి కోసేసరికి మూడో విడత కాడలు కూడా వచ్చేస్తాయి ఇంత పంట పండడానికి గల కారణం గోమయం భూసారం పదిహేను రోజుల క్రితం ఈ మునగ చెట్టు చుట్టూరు గోమయాన్ని వేసి నీళ్ళు చల్లి ఉంచేస్తే అక్కడక్కడ ఉన్న ఈ గుట్టలు గుట్టలుగా అయిపోయాయండి ఈ పాములు భూమిలో ఎనిమిది అడుగుల నుంచి పదహారు అడుగుల లోతు వరకు ప్రయాణం చేసి తిరిగి పైకి వస్తూ ఉంటాయటండి ఈ గోమయం ఉన్న చోట ఇవి చేరి ఇవి ఇష్టంగా తిని బాగా వాటి సంతతిని వృద్ధి చేసుకుంటాయట ఈ మునగ చెట్టు మొదలు మరోసారి గోమయాన్ని వెట్ వేస్ట్ని ఒకసారి వేసి పైన మట్టి చల్లి నీళ్ళు చల్లేస్తే మరిన్ని వానపాములు వృద్ధవుతాయండి అప్పుడు మనం ఈ కొంచెం మట్టితో కలిపిన వానపాముల్ని ఏ మట్టిలో కలిపినా అవి వృద్ధి చెందుతూ ఉంటాయి సమానంగా సర్దేసి కాస్త నీళ్లు వేస్తే ఈ గోమయం అంతా కరిగిపోతుందండి గత ముప్పై సంవత్సరాలుగా నేను ప్రతి మొక్క చుట్టూ చేసే పద్ధతి అండి ఇది ప్రకృతితో సహజీవనం చేస్తూ ఈ విధానాన్ని అవలంబిస్తే కాయగూరలైనా పళ్ళైనా ఆకుకూరలైనా మనం ఉపయోగించుకోగా పంచి పెట్టుకోగలిగేంత పంటను అందిస్తుందండి భూదేవి తల్లి మనకి ఇలా మట్టితో కప్పిన తర్వాత ఈ పైన ఆకుకూరలు విత్తనాలు చల్లుకుంటే భలే వచ్చేస్తాయండి ఒక్క గ్రాము గోమయాన్ని కానీ ఒక్క అంగుళం మట్టిని కానీ వృధాగా వదిలేద్దు అండి గోమయాన్ని మట్టిలో కలపటం మట్టిలో విత్తనాన్ని చల్లటం కాసి నీళ్లు వేయటం అంతేనండి మనం చేసే పని మిగిలిన పని అంతా భూదే తల్లి ప్రకృతే చేస్తాయి మనం సమయాన్ని ఇలా నీటితో మట్టితో గాలితో సూర్యరశ్మితో గడిపినప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచిపోతుందండి కాలం రోజుకు రెండు గంటల సేపు ఇలా మొక్కల్లో పని చేసుకుంటే ప్రత్యేకించి వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదండి తల నుంచి పాదాల దాకా చెమట పట్టేస్తుంది ఈ మొక్క చుట్టూ చుక్కకూర తోటకూర పాలకూర గోంగూర ఏది కావాలంటే అది జల్లుకోవచ్చండి తయారైన జాముకాయలను మనం ఇలా కలెక్ట్ చేసి దూర ప్రయాణాలకు ఒక రోజు ప్రయాణమైనా తీసుకువెళ్ళినా ముగ్గుపోవండి మరింత దూరగా తయారవుతాయి కొన్న జామకాయలు కొన్ని చాలా చప్పగా ఉంటున్నాయండి ఇలా ఇంట్లో పెంచి పండించిన జామకాయలు తింటూ ఉంటే ఒక తియ్యదనం ఒక మధురత సూర్యభగవానుడు మనకి చేసే సాయానికి ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చగలం లేవగానే ఆయన కనిపించగానే ఒక నమస్కారం చేయడం తప్ప నేను ఈ వీడియోలో తెలియచేసిన విషయాలు చూసి మీకు ఎవరికైనా మొక్కలు పెంచుకోవాలనిపించి మొక్కలు పెంచుకోవడం మొదలు పెడితే మీ కామెంట్ను తప్పనిసరిగా తెలియచేయండి మరికొందరికి ఈ ఉత్సాహాన్ని మీరు ఇచ్చిన వారు అవుతారు ఇలా రెండు జామకాయలు రెండు పళ్ళు నాలుగు ఖర్జూరాలతో నా డిన్నర్ పూర్తవుతుందండి ఒకేసారి ఎవరైనా ఆనబగాయలు ఎక్కువగా ఇచ్చేసినప్పుడు ఇలా పైన కట్ చేసేస్తే కాయ ముదిరిపోకుండా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి ప్రతిరోజు మనం ఉదయాన్నే ఆకుకూరలు కాయగూరలు కలిపి రసం తీసుకునేటప్పుడు ఇలా నీళ్లు వేయకుండా ఆనబగాయని వేస్తే మన లోపల రక్తశుద్ధి వృద్ధి కూడా జరుగుతుందండి ఆరోగ్యం మెరుగవుతుంది అవర్ లైఫ్ ఈ జిన్ అవర్ హ్యాండ్స్ అనే మన ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లో ఉన్నటువంటి ప్రాణాయామాలు యోగాసనాలు హెల్దీ డ్రింక్స్ హెల్దీ రెసిపీస్ మొక్కల పెంపకం సోషల్ యాక్టివిటీస్ మన ఆలయాలు తదితర అంశాలను నా అనుభవాలను వీడియోలుగా చేసి అందించానండి చూసి నచ్చితే ఫాలో అవ్వండి మాకు మొక్కలు పెంచుకోవడం ఇష్టం మట్టి అవకాశం లేదనుకునేవారు ఇలా కవర్లైనా పెంచుకోండి అన్ని కాయగూరలు కాస్తాయి ఒక్కసారి ప్రయత్నించండి మళ్ళీ విడిచిపెట్టరు ఇంకా అంత ఆకర్షణ ఉంటుందండి మట్టితోని ప్రకృతితోటి మనం సాంగత్యం చేస్తే వృక్షో రక్షతి రక్షిత అన్నది ఎంత సత్యమో చూడండి మనం చిన్న విత్తనాన్ని కవర్ లో పెట్టినందుకు ఇన్ని కాయగూరలు అందిస్తున్నాయి ఈ వృక్షాలు మనకి మనం పూట పూటకి వంట చేసుకుని తినడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదే విధంగా ఇలా మొక్కలు పెంచుకోవాలి ఇంటి పంట పండించుకోవాలనే ప్రాధాన్యతను మన జీవితంలోకి తెచ్చుకుంటే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చండి నా ఈ మాట నిజమనిపిస్తే మీ కామెంట్ ని తప్పనిసరిగా తెలియచేయండి మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మొక్కలు పెంచడానికి ఒక రైతుకి ప్రధానమైనది విత్త సేకరణ అండి ఒక్కసారి మనం మొక్కని నాటేమంటే ఆ విత్తనాన్ని ఇంకా మనం వదులుకోకూడదు అది మంచిది అయినప్పుడు నేను ఇలా ఎర్ర తోటకూర ఒకసారి బెంగళూరులో ఎవరికుండీలోనూ ఉంటే చిన్న కొమ్మ తెచ్చుకున్నాను కాయగూరల మొక్కలకి ముందు కాసిన కాయల్ని రెండు ఉంచేసుకుంటే మనకి ఈ కాపు పూర్తయ్యేసరికి ఇవి పండి విత్తనాలను మనకు అందిస్తాయండి నేను దేశవాళి విత్తనాలే వేశానండి అయినా ఈ బెండ మొక్కలో ఆరు అడుగుల పైన పొడవు పెరిగిపోయాయండి ముందు కాసిన కాయల్ని ఉంచాం గోంగూర కూడా తెల్ల గోంగూర కన్నా ఈ పుల్ల గోంగూరలో ఎక్కువ శక్తి ఉంటుంది అన్నారని నేను ఈ పుల్లగోంగూరని ఎర్ర తోటకూరిని డెవలప్ చేశానండి రెండు ఎరుపు రంగులోనే ఉంటాయి నేను మొన్న ఇంటికి వెళ్తే వాళ్ళ పెరట్లో నల్ల వంకాయలు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాసేసి రెండు కాయలు పండిపోయినాయండి ఆ రెండు కాయల్ని అడిగి తెచ్చుకున్నాను నేను విత్తనాల కోసం నల్ల వంకాయలు చాలా మంచిదట అండి ఇలా ముద్ర రంగులో ఉన్న కాయగూరలు మనకి మంచి శక్తిని ఇస్తాయట మామూలు వాటికన్నా మనం విత్తనాలు రెడీ చేయాలనుకున్నప్పుడు ఎండ బాగా తగిలేలా చూసి బాగా తడి లేకుండా ఆరిపోవాలండి విత్తనాలు అప్పుడు ఎన్నాళ్ళైనా నెల్లు ఉంటాయి ఇవి మందికి పంచవచ్చు ఈ కాకరకాయలు అయితే ప్రత్యేకించి పందిరు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఏదో చిన్న ప్లేస్ ఉంటే పెడితే గోడ మీదైనా అయినా కాసేస్తాయి బీరకాయలకైతే పందురు వేస్తే బాగా కాస్తాయి ఈ బెండకాయలు నల్ల వంకాయలు ఇవి గోంగూర విత్తనాలు అండి ఇవి ఇవి తోటకూర విత్తనాలు ఒరిజినల్ ఒంగోలు ఆవు దొడ ఇలా ఎర్రగా పుడుతుందండి నవనల్పులతో ఈ దొడే ఈ నాలుగీతలకి ఇంత ఆవు అయిందండి మా చెల్లి వాళ్ళ దగ్గర ఉంది ఇప్పుడు ఈ ఆవు మన ఇంట పుట్టి పెరిగిన ఆవు ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా వ్యక్తిని చూస్తే గుర్తుపడుతుందండి మీరు మా నాన్నగారు మా మరిది గారు కుటుంబానికి సరిపడా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారండి వారే మాకు ఆర్గానిక్ రైస్ ఇస్తారు ఈ గోమాత యొక్క సంగరమే ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన గౌరీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ టచ్ చేయటం మర్చిపోవద్దు బెల్ బటన్ టచ్ చేస్తేనే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి మన ఈ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నటువంటి తదితర అంశాల యొక్క మా అనుభవాలు ఉన్నాయి చూసి నచ్చితే ఫాలో అవ్వండి ఈ వీడియోని ఓపికగా ఇప్పటి వరకు చూసినందుకు మీకు నా ధన్యవాదాలండి ఉంటానండి మరో మంచి వీడియోతో కలుద్దాం